క్రీస్తునందు ప్రియులైన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున నా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. మీ అందరికీ 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ సంవత్సరం అంతా మీరు దేవుని జ్ఞానంలో దేవుని దయలో ఉండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు ఒక విశేషమైన సందర్భాన్ని ఆలోచించటానికి మనం అందరం కలిసి సిద్ధపడదాం. ఈరోజు మనం అందరం ఆలోచించబోయే అంశం పేరు మారుచున్నవి సంవత్సరముల సంఖ్య నరుల ఆయుష్కాలమా. మారుచున్నవి సంవత్సరముల సంఖ్య నరుల ఆయుష్కాలమా అనే అంశాన్ని మనం ఆలోచిద్దాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు మా వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం. 2020 తండ్రి, భయంకరమైన మీ ఉగ్రత దినాలలో మమ్మల్ని అందరినీ కూడా తండ్రి క్షేమంగా కాచి కాపాడి 2021 జనవరి 1 మేము చూడగలిగామనంటే అది మీ దయను బట్టే, మీ క్షేమాన్ని బట్టే. మీరిచ్చిన ఈ ఆయుష్ను తండ్రి మీ కొరకు వినియోగించటానికి మీ పిల్లలందరికీ సహాయం చేయండి. మీరు కలుగు చేస్తున్న ఈ నూతన సంవత్సర దినాన్ని తండ్రి ఈరోజు మేమంతా కలిసి ఆలోచించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానమును ప్రసాదించమని యేసువారి నామముని ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రిమైన దేవుని పిల్లారా, మారుచున్నవి సంవత్సరముల సంఖ్య నరుల ఆయుష్కాలమా అనే అంశాన్ని మనం ఈరోజు ఆలోచిద్దాం. ప్రిలారా, ఈరోజు మనం బ్రతుకుతున్నామనంటే ఆ దేవుని దయను బట్టే అన్నది ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈరోజు మనం 2020 దాటి 2021 వచ్చాం. అంటే అర్థం ఏంటంటే 2020 క్యాలెండర్ని మనం మార్చివేసుకొని అది 2021 క్యాలెండర్లోనికి మనం ప్రవేశించాం. అంటే సంవత్సరములు అనేవి మారుతున్నాయి, అదేవిధంగా నరుల ఆయుష్కాలం కూడా దీని ద్వారా మారుతుందా అన్నది మనం ఆలోచించాలి. ఈరోజు ఈరోజు నూతన సంవత్సరం. ఈ నూతన సంవత్సరం రోజు ప్రపంచ దేశాలన్నిటిలో కుల, మత, ప్రాంతీయ, వర్గ ఈ భేదాలేమీ లేకుండా ప్రపంచ ప్రజలందరూ కలిసి జరుపుకున్న ఏకైక పండగే నూతన సంవత్సరం. అందరూ ఎదురు కనపడగానే హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్, హ్యాపీ న్యూ ఇయర్ సిస్టర్ అని ఒకరినొకరు కౌగులించుకోవటం, షేక్ హ్యాండ్స్ ఇవ్వటం, రకరకాల గిఫ్ట్స్ ఇవ్వటం, లేదా స్వీట్స్ పంచుకోవటం, 31st నైట్ నుంచి సంబరాలతో ప్రపంచం మొదలయ్యిందన్నది మాత్రం వాస్తవం. కొన్ని దేశాల్లో ముందుగా సంవత్సరం ప్రారంభమై ఈ క్షణానికి ముగిసిపోయింది నూతన సంవత్సరం కూడా. కొన్ని దేశాల్లో ఆరంభం కావటానికి సిద్ధంగా ఉంది. ఏమండి, ఈ నూతన సంవత్సరం రాగానే ప్రతి ఏటా ఏదో ఒక సంబరం, ఒక క్రొత్త దానిని మనం పొందబోతున్నాం, పాత దాన్ని మనం పోగొట్టుకుంటున్నాం, క్రొత్త దాన్ని పొందబోతున్నాం అనే ఈ సంతోషం చిన్నవాళ్ళ మొదలుకొని పెద్దవారిలో కూడా ఎక్కువగా కనబడుతున్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగనుకున్నప్పుడు ఏమండి, నూతన సంవత్సరం ఎందుకు వస్తుంది? ఈ నూతన సంవత్సరం వలన మనుషులకు ఏంటి ఉపయోగం అన్నది ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు పట్టించుకోవటం లేదు. ఏదో నూతన సంవత్సరం వచ్చిందట, క్యాలెండర్ మారింది, ఈ సంవత్సరంలో కొన్ని కొన్ని కొత్త కార్యక్రమాలు మన జీవితంలో చేయాలని, భవిష్యత్తులో జరగబోయే ప్లాన్లు కూడా రచించుకుంటూ వాటిని కొనసాగిద్దామన్న ఆలోచనతో నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నారు కొంతమంది. అలాగనుకున్నప్పుడు నీ నా ప్రమేయం లేకుండా మనం ఎవరూ కూడా ఏ కార్యక్రమాలు చేయకుండానే సంవత్సరం అనేది ఎందుకు మారుతుంది, దీని వెనకాల ఎవరున్నారన్నది మనం ఆలోచించాలి ఖచ్చితంగా. ఏమండి, సంవత్సరం అని అనగానే నిజంగా మనం ఆలోచిస్తే దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది మనిషి జీవితంలో. మనం అనుభవిస్తున్న ఈ ప్రకృతి ఎప్పుడు పుట్టింది అని చెప్పాలనంటే సంవత్సరం లెక్కలు కట్టి చెప్పటమే. ఎందుకంటే భూమి పుట్టి 450 కోట్ల సంవత్సరాలు అంటారు. అంటే దాని పరిమితిని, దాని పరిధిని తెలియచేస్తూ అప్పుడు పుట్టిందనటానికి ఉదాహరణగా సంవత్సరాల సంఖ్యని చెబుతారు. ప్రకృతిలో ఏదైనా కావచ్చు, ఒక జంతువు కావచ్చు, పక్షి కావచ్చు, వృక్షాలు కావచ్చు, వీటి ఆయుష్ను గురించి కూడా చెబుతూ ఇన్ని సంవత్సరాలు నుంచి ఇది బ్రతుకుంది, ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతుందని చెబుతారు. అంత దాకా ఎందుకండి, బిడ్డ పుట్టినప్పుడు బర్త్డే చేసుకోవటానికి మొదటి సంవత్సరం అంటుంటాం,
ఆ బిడ్డను విద్యాలయానికి పంపించటానికి కనీస వయసు 8 సంవత్సరాలని మాట్లాడతాం. యవన ప్రాయానికి ఎంత వయసు అని అంటాం, నడి ప్రాయానికి ఎంత వయసు అంటాం, వృద్ధాప్యం రాగాలని ఎంత వయసు అంటాం, ఉద్యోగాలకు అప్లై చేయటానికి ఎంత వయసు ఉండాలని అంటాం, చివరికి రాష్ట్రానికి దేశానికి రాష్ట్రపతి కావాలన్నా కానీ కనీస వయసు ఇదంటారు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం కావచ్చు, రకరకాల కార్యక్రమాలు కావచ్చు, వివాహ వయసు గురించి కావచ్చు, ప్రతి దానిలో కూడా సంవత్సరం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ వీటన్నిటిని మనం చెబుతున్నాం, నాకు ఇన్ని సంవత్సరాలు అని అంటున్నాం అంటే ఇన్ని సంవత్సరాలు దాటుకుంటూ మనం వచ్చామా? 60 సంవత్సరాలు అని మాట్లాడుతున్నప్పుడు 60 సంవత్సరాల వయస్సును మనం దాటి వచ్చామా అంటే మారిపోయినాయి 60 సంవత్సరాలు. అవునండి, కానీ ఈ 60 సంవత్సరాల జీవితకాలంలో ఈ 60 సంవత్సరాలు రావటానికి ఎవరున్నారు వెనుక? దీనిని ఆలోచించాలి ఖచ్చితంగా. ఎవరున్నారు దీని వెనకాలని మనం ఆలోచించగలిగితే, ఏమండి మనం వాడుతున్న క్యాలెండర్, ఈ క్యాలెండర్ని ప్రపంచంలోనికి మొట్టమొదటగా తీసుకొని వచ్చింది జూలియస్ సీజర్ అని అతను క్రీస్తుకు పూర్వం 45లో క్యాలెండర్ని తీసుకొని వచ్చాడు ఆయన. కానీ ఈ క్యాలెండర్ అనేది క్రీస్తు శకం 1548-82 వరకు ఆ ఆచరణలో ఉంది. ఫిబ్రవరి 24వ తేదీన ప్రోప్ గ్రెగేరియన్ అనే అతని స్వారథ్యంలో ఇటాలియన్కి సంబంధించిన ఒక ఖగోళ శాస్త్రవేత్త, ఆ శాస్త్రవేత్త ఏం చేశాడంటే జూలియస్ క్యాలెండర్కు కొంత మార్పులు చేర్పులు చేసి, ఈరోజు మనం వాడుతున్నాము క్యాలెండర్స్ జనవరి అంటూ, ఫిబ్రవరి అంటూ, డిసెంబర్ ఎండింగ్ మంత్ అంటూ మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఈ క్యాలెండర్ని 1582 ఫిబ్రవరి 24వ తేదీన ప్రోప్ గెగేరియన్ అనే అతను దీన్ని వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ఏమండి నిజంగా మీరు ఆలోచించండి, వీళ్ళు ఎలా క్యాలెండర్ను వెలుగులోనికి తీసుకొని వచ్చారు? రోజుకి 24 గంటలని, సంవత్సరానికి 365 రోజులని, వారానికి 7 రోజులని ఇలా లెక్క కట్టి ఎలాగ కట్టగలిగారనంటే, దీనికి ప్రధాన కారణం సూర్య మానాన్ని బట్టి. అంటే అర్థం ఏంటో తెలుసా? సూర్యుని చుట్టూరు మనం ఉంటున్న ఈ భూమి 365 రోజులు పూర్తి చేసుకుంది కాబట్టే 1 సంవత్సరంగా లెక్కించారు. ఏమండి సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు, భూమి మీద మనం ఉన్నాము, మనమట ఈ సూర్యుని చుట్టూరు 365 రోజులు మనం తిరుగుతున్నాము కాబట్టే సంవత్సరం వచ్చింది, అందుకే క్యాలెండర్లో నెలలు కనబడుతున్నాయి, రోజులు కనబడుతున్నాయి, వారములు కనబడుతున్నాయి అని మనం ఆలోచించినప్పుడు, ఏమండి అటు జూలియస్ సీజర్కి కావచ్చు, ఇటు పోప్ గ్రెగేరియన్కి కావచ్చు, వీరందరూ కూడా సూర్యుణ్ణి బట్టి భూమి తిరుగుతున్న విధానాన్ని బట్టి నెలలు సంవత్సరాలు వారాలు రాసుకుంటొచ్చారే. నిజంగా మీరు ఆలోచించండి ఒకసారి, దేవుని మహావిజ్ఞాన గ్రంథం ఈ బైబుల్ సంవత్సరముల గురించి కావచ్చు, నెలల గురించి కావచ్చు, రోజుల గురించి కావచ్చు, వీటి వెనకాల ఉన్న చరిత్ర ఏమి చెప్పలేదని మనం ఆలోచించగలిగితే, బైబుల్ చెప్పంది సమాజంలో ఉండదన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే బైబుల్ అనేది ఒక మహావిజ్ఞాన గ్రంథం, అందులో రాయబడింది ఎందరినో ప్రేరేపితులై, అందులో రాయబడిన వాస్తవాలకు ఎందరో ప్రేరేపితులు ఏమయ్యారో తెలుసండి. బైబిల్లో ఉంటున్న సందర్భాలను ఆలోచించి పరిశోధించి ఈ సమాజానికి తెలియచెప్పిన వారే శాస్త్రవేత్తలు. ఈ శాస్త్రం పుట్టకముందే, శాస్త్రజ్ఞులు భూమి మీదకు రాకముందే బైబిల్లో 1000 సంవత్సరాల క్రితం బైబుల్ అని మహావిజ్ఞాన గ్రంథంలో ఏమేమి రాయబడి ఉన్నవో ఈరోజు నిజంగా మీరు చూడగలిగితే, ఈ మాటల్లో ఉంటున్న పరమార్థాన్ని మీరు నిజం చివరి వరకు వినగలిగితే, నూతన సంవత్సరం రోజు నీ దేవుని మనస్సును ఖచ్చితంగా నువ్వు అర్థం చేసుకునగలవు. ఏదో చుట్టం చూపుగా వచ్చినట్లుగా
అలా లైవ్ ప్రారంభం అవ్వగానే ఇలా చూసాం, ఓకే లైక్ కొట్టాం, అలా అంటే ప్రసంగం అర్థం కాదు. ఈ నూతన సంవత్సరం రోజు కూడా కొద్దిసేపు కూడా నీవు దేవుని మాటలు వినకపోతే ఇక దేవునికి నువ్వు ఇచ్చిన విలువ ఏంటి చెప్పు ఒకసారి. అందుకే మనం ఆలోచిద్దాం, దేవుడు ఏమని రాయించాడో ఈ సంవత్సరాల గురించి కావచ్చు, దినముల గురించి కావచ్చు, ఈ సంవత్సరంలో ఎందుకు మారతనయ్యో, నరుల ఆయుష్కాలం ఎందుకు మారుతుందో, దీనన్నిటిని గురించి ఈరోజు మనం ప్రసంగంలో నేర్చుకుందాం. చూద్దాం ఒకసారి. మన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తుల కార్యముల్లో 17:26 ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి మీరు ఆలోచించండి. ఒకసారి అపోస్తుల కార్యములు 17:26, మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. అంటే ఈ భూమి మీదన ఆదామనే మనిషి నుంచి ప్రతి జాతి మనుషులు వచ్చారు తప్పితే గ్రహాలలో మిగిలిన విశ్వంలో ఎక్కడా కూడా జీవం అన్నది లేదన్నది బైబిల్ చెప్పిన సత్యం. అది ఏలియన్స్ అనే మాట తప్పుడు మాట, అది ఏలియన్స్ లేరండి. బైబిల్ చెప్పింది నిజం, బైబిల్ చెప్పింది వాస్తవం. ఎందుకంటే ఏలియన్స్ అనేవాళ్ళు ప్రపంచంలో ఎక్కడా లేరు, ఉత్తమాటను పరిచయం చేశారు. ఎందుకంటే దేవుడు ప్రతి మనిషి కాపురం ఉండటానికి అనుకూలమైన నివాస యోగ్యమైన భూగోళాన్ని ఆదాములో నుంచి వచ్చే వారి ద్వారా ఈరోజు కోట్ల మందిగా మనం పుట్టుకొచ్చాము. అదే చెబుతున్నాడు, ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ తడువులాడి కనుగొందురేమో అని తనను వెదుకు నిమిత్తం నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను అని అన్నాడు. భూమి మీద పుట్టుకొస్తున్న కోట్ల మంది ప్రజలట ఒకవేళ తనను వెతుకుతారేమోనని నిర్ణయ కాలములను భూమి యొక్క పొలిమేరలను ఏర్పాటు చేశాడటండి. అంటే కాలాన్ని వెతికితే దేవుడు అర్థమవుతాడా? కాలాన్ని పొట్టుకొనగలిగితే, నిర్ణయ కాలాన్ని మనం పొట్టుకొనగలిగితే దేవుడు ఉన్నాడని రుజువు వస్తుందా? వస్తుందండి. నిర్ణయించబడిన కాలం, రోజుకు 24 గంటలే ఎందుకు ఉండాలి? నిర్ణయించబడిన కాలం అది. వారానికి ఎందుకు 7 రోజులు ఉండాలి? నిర్ణయించబడిన కాలం. సూర్యుని చుట్టూరు భూమి ఎందుకు 365 రోజులు తిరగాలి? నిర్ణయించబడిన ఈ కాలాన్ని గురించి నువ్వు వెతకగలిగితే, నువ్వు పొట్టుకొనగలిగితే దేవుడు అటండి. ఆయన ఆశ చూడండి, ఆయన ప్రేమ చూడండి ఒకసారి. ఒకవేళ ఈ నూతన సంవత్సరం వచ్చిన దినానైనా నా పిల్లలు ఒకవేళ తడువులాడి కనుగొంటారేమోనని నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేశాడట మన కన్న తండ్రి. నిజమండి. అందుకే Roma 1:20 ఏముంటుంది తెలుసా? ఆయన అదృశ్య లక్ష్యములు జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచిస్తే ఆయన నిత్యశక్తి దేవత్వము తెలియపరచబడుతుందని అన్నాడు. సృష్టి పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అవుతుందని అన్నప్పుడు ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువును నువ్వు పరిశీలించగలిగితే దేవుడు ఉన్నాడని, ఆ దేవుడే వీటన్నిటినీ కలుగు చేశాడన్న వాస్తవం మనకు అర్థమవుతుందన్నాడు. నిజంగా మీరు ఆలోచించండి ఒకసారి, కాలాన్ని పుట్టుకుంటే దేవుడు అర్థమవుతాడా? రోజును గురించి ఆలోచిస్తే దేవుడు ఉన్నాడని మనకు తెలియజేస్తాడా? అవునండి. యిర్మీయా గ్రంథం 33:25 ఏమని మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి. యిర్మీయా గ్రంథం 33:25 ఏమని మాట్లాడుతున్నాడో చూడగలిగితే, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, పగటిని గూర్చియు రాత్రిని గూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండాలంటున్నాడు. ఏమండి నిబంధన చేశాడటండి దేవుడు? దేనిని గురించి? పగటిని గురించి, రాత్రిని గురించి నిబంధన చేశాడట. ఆ నిబంధన నిలకడగా ఉండాలంటున్నాడు. అంటే పగలు రావాలంటే ఆకాశంలో సూర్యుడు కనపడుతున్నాడు మనకి, రాత్రి రావాలనంటే చంద్రుడు కనపడుతున్నాడు, నక్షత్రాలు కనపడుతున్నాయి. దీని గురించి దేవుడు ఆకాశంలో ఉంటున్న వాటికి నిబంధన చేశాడా?
చూడండి కిందకి చదివితే నిజంగా చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి, భూమి ఆకాశములు గూర్చిన విధులను నియమించువాడు నేనే కానా అన్నాడు. ఎంత వండర్ఫుల్గా ఉందో చూడండి ఒకసారి. పగటికి రాత్రికి నిబంధన ఉందట, ఆ నిబంధన నియమించిన వాడు దేవుడేనట. భూమి ఆకాశముల్లో ఉంటున్న వాటికి ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? విధులను నియమించాను అంటే పనులను నియమించాడట. భూమికంటూ ఒక పని, సూర్యుని కంటూ పని, చంద్రుని కంటూ పని, నక్షత్రాలు కంటూ పని, వీటన్నిటికీ కూడా దేవుడు పనినప్పగించాడటండి. ఏంటండి పని? నేనే నీ విధులను నియమించాను, నేనే నిబంధన చేశాను పగటని గురించి రాత్రిని గురించి అంటున్నాడు. ఏంటా నిబంధన? ఏంటా విధులు? దేవుడు వాటికి అప్పగించిన విధులేంటి? నిబంధన ఏంటి? విధులేంటిదని మనం ఆలోచించగలిగితే ఇదే మాట కీర్తనల గ్రంథం 74:16 ఇంకా కొద్దిగా క్లారిటీగా మాట్లాడుతున్నాడు. చూడండి ఆశాపు గారు కీర్తనల గ్రంథం 74:16 ఏమని మాట్లాడుతున్నాడు మనం ఆలోచించగలిగితే, పగలు నీదే, పగలు నీదే, రాత్రి నీదే, రాత్రి కూడా దేవుడిదేనటండి. సూర్య చంద్రులను నీవే నియమించితివి, భూమికి సరిహద్దులు నియమించిన వాడవు నీవే అంటున్నాడు. వేసవి కాలమును చలికాలమును నీవే కలుగు చేసితివి. ఇక్కడ ఒక మీకు మాటను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి తడువులాడి కనుగొనాలి అని అంటే నిర్ణయ కాలాలు తెలియాలన్నాడు దేవుడు. ఈ నిర్ణయ కాలంలోనే పగలుంది, రాత్రి ఉంది. ఈ పగలు రాత్రి రావటానికి దేవుడు ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలను పెట్టాడు దేవుడు. వీటిని పెట్టి భూమికి సరిహద్దులు నియమించి ఈ భూమిని త్రిప్పుతూ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? వేసవి కాలాన్ని చలికాలాన్ని దేవుడు తీసుకొస్తున్నాడటండి. నిజంగా మీరు ఆలోచించండి, బైబుల్ ఎంత చక్కగా ఉందో, బైబుల్లో రాయబడిన మాటలు ఎంత గొప్పగా ఉందో, మహా విజ్ఞానపు సంగతులు బైబుల్ మాత్రమే చెప్పగలదు ఈ భూమి మీద. నిజమండి, ఎలాంటి రోజు వస్తుంది? గ్రెగోరియన్ క్యాలెండరో లేకపోతే జూలియస్ క్యాలెండరో, వాళ్ళు సూర్య మానాన్ని బట్టి రోజు వస్తుందని చెబుతున్నారు. నిజంగా మీరు ఆలోచించండి ఒకసారి. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక రోజు రావాలనంటే ఎలా వస్తుందో తెలుసా? ఎలా లెక్కలు కట్టారో తెలుసా? భూమి తన చుట్టూరు తాను తిరిగితే 24 గంటలట. 24 గంటలు తిరుగుతున్న ఇది సూర్యుని చుట్టూరు 365 రోజులు తిరిగితే 1 సంవత్సరం అని మాట్లాడుతున్నారే. ఇక నెల ఎలా వచ్చిందని చెప్పారా తెలుసా? భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు కాబట్టి నెల వచ్చిందని మాట్లాడుతున్నారు. ఏమండి ఈ సంగతుల గురించి బైబుల్ ఎంత ముందుగా చెప్పిందో తెలుసా? ఎంత ముందుగా చెప్పిందని మనం ఆలోచించగలిగితే, Adikandam 1:14-18 మనం చదవగలిగితే అక్కడ ఉంటున్న సందర్భాలను చూడండి ఒకసారి ఎలా ఉందో దేవుడు రాశాడు చూద్దాం ఒకసారి. 1:14-18 మనం చూడగలిగితే, దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచుటకు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు, అవి సూచనలను కాలములను దినములను సంవత్సరములను సూచించాలి అని అన్నాడు. కిందకి చదివితే, పగటినేలుటకు పెద్ద జ్యోతి, రాత్రినేలుటకు చిన్న జ్యోతి, నక్షత్ర చేసినన్నాడు. నిజంగా మనం ఆలోచించగలిగితే ఈ విశ్వ దినాలలో 3వ విశ్వదినాన్ని దేవుడు భూమిని కలుగు చేశాడు. ఏమండి, శాస్త్రం సూర్యుని తర్వాత భూమి అంది, అది వాళ్ళకి ఇంకా తెలియలేదు. బైబిల్ దగ్గరికి ఏదో ఒక రోజు వస్తారు. కానీ 3వ విశ్వదినాన్న భూమిని కలిగించిన మనకన్న తండ్రి భూమి మీద వెలుగు ఇవ్వటానికి చీకటిగా ఉన్న ఈ ప్రాంతంలో శూన్యములో ఉంటున్న ఈ భూమి మీద వెలుగు ఇవ్వటానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆకాశంలో పగలు రావటానికి పెద్ద జ్యోతిని చేశాడు, రాత్రి రావటానికి చంద్రుణ్ణి నక్షత్రాలను చేశాడు మనకన్న తండ్రి. వీటి వలన ఏంటి ఉపయోగం తెలుసా?
సూచనలు ఇవ్వాలి, దినములు ఇవ్వాలి, కాలములు ఇవ్వాలి, సంవత్సరాలు ఇవ్వాలి. ఒకరోజు రావాలట సూర్యుని వలన, ఒక దినం రావాలట చంద్రుడి వలన, ఒక నెల రావాలట చంద్రుని వలన. సూర్యుని వలన రోజు రావాలి, నెలలు రావాలి. ఏంటండి విచిత్రం? దేవుడు మాట్లాడితే ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? భూమి మీద దినములు రావాలన్నా, సంవత్సరాలు రావాలన్నా, నెలలు రావాలనన్నా, ఆకాశంలో ఉంటున్న సూర్య చంద్ర నక్షత్రాల వలన భూమి మీద ఇవన్నీ ఏర్పడాలనన్నాడు ఆయన. అంటే భూమి మీద ఉంటున్న మనకు, ఆకాశంలో ఉంటున్న నక్షత్ర రాశులకు, సూర్య చంద్రులకు అవినాభావ సంబంధం ఉందంటే ఉందండి. అందుకే మనకు ఉదయాన్నే సూర్యుడు రాగానే పగలవుతుంది, అమెరికా వాళ్ళకి రాత్రి ప్రారంభమవుతుంది. నిజంగా మనం ఆలోచించగలిగితే ఏంటి విచిత్రం చూడండి. ఒకసారి ఈ మాటలను చెప్పి మీరు నమ్మేసేయండి, దేవుడు దీని వెనకాల ఉన్నాడని నేను చెప్పటానికి. నేనేం చిన్నవాడినేం కాదు, మీరేం చిన్నవాళ్ళేం కాదు. దేవుడే దీని వెనకాల ఉన్నాడు అనటానికి సరైన రుజువులు చెప్పగలిగిన గ్రంథం బైబుల్. ఈ బైబుల్లో ప్రకృతి గురించి ఏమని రాయబడిందో తెలుసా? యాకోబు 3:6 ఉంది మాట, ఈ విశ్వం అంతా ప్రకృతి చక్రం అని అన్నాడు. ఈ విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు కూడా తిరుగుతుంది. అది భూమి తిరుగుతుంది, చంద్రుడు తిరుగుతున్నాడు, నక్షత్రాలు తిరుగుతున్నాయి, గ్రహాలు తిరుగుతున్నాయి. ఈ విశ్వం మొత్తం కూడా కొన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంది. ఈ తిరుగుతున్న దీనిని గురించి ఏమండి ప్రారంభంలో మన భారతదేశంలో పుట్టిన ఆర్యభట్ట శాస్త్రవేత్త భూమి బల్లపరుపుగా ఉందని చెప్పాడు, కానీ అది తప్పుగా మారింది. సార్, ఐజాక్ న్యూటన్ గారు వచ్చిన తర్వాత క్రీశకం 1543 ఏముందో తెలుసా? భూమి గుండ్రంగా ఉందన్నాడు. అయితే ఒకరోజు రావాలి. రోజు రావాలంటే ఏం చేయాలో తెలుసా? భూమి తన చుట్టూరు తాను తిరుగుతూ ఉండాలి. సెకనుకు 30 కిలోమీటర్ల వేగంతో తిరగాలి. గంటకు 1,07,000 కిలోమీటర్ల వేగంతో ఈ భూమి తిరగాలి. అలాగనుకున్నప్పుడు ఈ భూమి తిరుగుతుందని దేవుడు ముందుగానే చెప్పాడని మనం ఆలోచించగలిగితే, శాస్త్రం రాకముందే, శాస్త్రం చెప్పకముందే, క్రీస్తుకు పూర్వం 1800, 1400 ఈ మధ్యకాలంలో రాయబడిన ఏబు అనే గ్రంథంలో ఏమని రాయబడిందో చూడండి ఒకసారి. ఏబు గ్రంథం 9:6 ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. ఏబు గ్రంథం 9:6 అంటున్నాడు, భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే అని అంటున్నాడు. దేవుడటండి. అంటే భూమి కదులుతుంది అని చెప్పిన శాస్త్రవేత్త క్రీశకం 1543 నికోలస్ కోపర్నికస్. అతన్ని గొప్పవాడని ఈ శాస్త్ర ప్రపంచం అన్నదే. కానీ దేవుడు అతను చెప్పక ముందుగానే క్రీస్తుకు పూర్వం 1800, 1400 మధ్యకాలంలో రాయబడిన ఈ మహా విజ్ఞాన గ్రంథంలో ఏమని అంటున్నాడో తెలుసా? భూమిని దాని స్థానంలో నుంచి కదిలించువాడు ఆయనే. నువ్వు బండెక్కేవనుకో, అది నిన్నేం తీసుకెళ్ళదు, నువ్వు కదిలించాలి దాన్ని. రేజ్ ఇవ్వాలి, పెట్రోల్ ఉండాలి, చక్రాలు ఉండాలి. అలాగనుకున్నప్పుడు ఈ భూమిని తిప్పుతుంది ఎవరు చెప్పు ఒకసారి? నిజంగా మీరు ఆలోచించండి ఒకసారి అండి. చిన్నప్పుడు రంగులు రాట్నం అంటారు, దానికి చక్రాలు ఉంటాయి, చుట్టూరు తిప్పుతుంటాడు అతను, అందుకే రౌండ్గా తిరుగుతుంటుంది రంగుల రాట్నం. అమెరికాలో పెద్దది ఉందండి జెయింట్ వీల్, సుమారటండి 500 అడుగులు వ్యాసార్థంతో ఉందట అది. దానిని తిప్పటానికి ఎంత పెద్ద వ్యవస్థ ఉందో చూడండి ఒకసారి. ఎలాగనుకున్నప్పుడు భూమి ఎంత పెద్దదైన ఈ భూమిని తిప్పాలనంటే ఎవరండి తిప్పుతున్నారు దీన్ని? నువ్వెక్కిన బస్సే డ్రైవర్ లేకపోతే కదలనప్పుడు, నువ్వెక్కిన విమానమే పైలట్ లేకపోతే కదలనప్పుడు, ఈ భూమి గంటకు 1,07,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంది. తిరుగుతూ ఇంత పెద్ద శబ్దాన్ని కూడా మనకు వినపడకుండా తిరుగుతుంది అది. ఎవరు తిప్పుతున్నారో తెలుసా? దేవుడు.
ఒక విచిత్రం చెప్పమంటారండి, ఒక బండి వెళ్తుందనుకోండి, ఆ బండి నడపడానికి అందులో పెట్రోల్ ఉండాలి. ఎందుకు పెట్రోల్ ఉండాలనంటే పెట్రోల్ అనేది ఇంజిన్లోనికి వెళ్ళినప్పుడు, ఎప్పుడైతే ఇంజిన్లోనికి వెళ్ళిందో అందులో అది మండి ఇంధన శక్తిని కాస్త విద్యుత్ శక్తిగా, యాంత్రిక శక్తిగా మార్చి ఆ బండిని కదిలిస్తుందన్నది వాస్తవం. భూమి అంత వేగంతో ఎందుకు తిరుగుతుందో తెలుసా? ఇప్పటికి 450 కోట్ల సంవత్సరాల క్రితం నుంచి తిరుగుతున్న ఈ భూమి ఎందుకు తిరుగుతుందనంటే, ఒక మంచి మాట ఏబు గ్రంథం 28:5లో ఒక మాట చెప్పాడండి. ఏంటో తెలుసది? ఏబు గ్రంథం 28:5 అంటున్నాడు, భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపలి భాగము అగ్ని మయమైనట్లు ఉండును అంటున్నాడు. నిజంగా ఎంత విచిత్రం అండి. ఒక ఇంజిన్ నడవాలనంటే పెట్రోల్ అందులోనికి వెళ్ళి ఇంధన శక్తి కాస్త యాంత్రిక శక్తిగా ఎలా మారటానికి మండుతుందో, ఈ భూమి గంటకు 1,07,000 కిలోమీటర్ల వేగంతో ప్రతిరోజు తిరుగుతూ సంవత్సరం మొత్తం కూడా 58 కోట్ల కిలోమీటర్లు తిరుగుతుందటండి ఈ భూమి. ఏంటండి అందులో ఉన్న ఇంధన శక్తి ఏంటి చెప్పండి ఒకసారి? చేసిన దేవుడు ఆయన కాబట్టి ఆ భూమిని త్రిప్పటానికి దేవుడు లోపల అగ్ని భాగాన్ని ఉంచాడండి. తిరుగుతుంది అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ట్రైన్ ఆలస్యం కావచ్చు, బస్సు ఆలస్యం కావచ్చు, నువ్వు ఆలస్యం చేయొచ్చు, కానీ ఏ రోజు కూడా, ఈరోజు సూర్యుడు లేటుగా వచ్చాడని మనం అనుకుంటాం తప్పితే మేఘాల వెనుకుంటాడు, కానీ ఏ రోజు సూర్యుడు కావచ్చు భూమి కావచ్చు ఆలస్యమైనట్టు దాఖలా లేవు. ఎందుకంటే ఆకాశంలో ఉన్న వాటికి విధులను ఏర్పరిచాడు దేవుడు. పగలు రాత్రి రావటానికి నిబంధన చేశాడు భూమికి, చెప్పాడు దేవుడు, నా పిల్లలు 12 గంటలు పగలు పనిచేసుకోవాలి, నా పిల్లలు తిరుగు, నువ్వు ఆగితే మాత్రం ఊరుకోను, నా పిల్లలు అలసిపోతారు, నువ్వేం చేస్తావో తెలుసా, తిరిగి ఖచ్చితంగా 1 సెకండ్ కూడా నువ్వు తప్పుగా తిరగటానికి లేదు అని రాత్రి రావటానికి దాన్ని తిప్పుతున్నాడండి సూర్యుని చుట్టూరు. దేవుడు ఏర్పరిచిన నిబంధనది విదండి. ఎంత మంచి తండ్రి చూడండి ఒకసారి. నువ్వు నిద్రపోవాలని రాత్రిని కలిగించిన నీ తండ్రి, నీ పని పాటలన్నీ జరుపుకోవాలి, ప్రకృతి సక్రమంగా ఉండటానికి పగటిని ఏర్పరిచిన మన కన్న తండ్రి ఆకాశంలో సూర్యుడిని పెట్టి భూమిని త్రిప్పుతూ భూమికి 1 దినాన్ని వచ్చేటట్లు చేశాడండి. ఎంత వండర్ఫుల్గా ఉందో చూడండి ఒకసారి. శాస్త్రం చెప్పకముందే, గ్రెగోరియన్ క్యాలెండర్ రాకముందే, జూలియస్ క్యాలెండర్ రాకముందే బైబుల్ అనేది ఒక దినం గురించి ఎంత చక్కగా చెప్పగలుగుతుందో చూడండి ఒకసారి. ఏమండి ఇక వారముల సంగతి చెప్పమంటారా? వారం ఎలా వచ్చిందో తెలుసా? బైబుల్లో దేవుడు తన పిల్లలకు ఆజ్ఞను జారీ చేస్తూ రెస్ట్ తీసుకోమంటున్నాడండి ఆయన. వారంలో ఒకరోజు రెస్ట్ తీసుకోమంటున్నాడు. చూడండి ఒకసారి లేవియాకాండం 23:2-3 ఏమని రాయబడిందో చూడండి ఒకసారి. లేవియాకాండం 23:2-3 మాట్లాడుతంటున్నాడు, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, మీరు చాటించవలసిన యెహోవా నియామక కాలములు ఇవే, ఈ కాలములు యందు మీరు పరిశుద్ధ సంఘంగా కూడాలి, నా నియామక కాలములు ఇవి. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. 6 దినములు పని చేయాలి నువ్వు, వారము 7వ దినము విశ్రాంతి దినం అంటున్నారు. చూడండి ఒకసారి ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రాన్ని ఇస్తూ తండ్రి నిజంగా ఎంత చక్కని వాడో చూడండి అండి మన కన్న తండ్రి. తన పిల్లలు ఎక్కువగా కష్టపడకూడదని, కష్టపడినా విశ్రాంతి తీసుకోవాలని కష్టమును ఎరిగిన మన కన్న తండ్రి వారము ఒకరోజు విశ్రాంతి దినం, 6 దినాలు నువ్వు కష్టపడు,
ఒకరోజు విశ్రాంతి తీసుకో. ఎందుకో తెలుసు, ఆ పరిశుద్ధ సంఘంగా కూడు, నా మాటలు నువ్వు ఆలోచించు, నా మాటలు ప్రకటిస్తారు నీకు, నువ్వు విను అని క్రీస్తుకు పూర్వం 1400 క్రితం రాయబడిన మాట అండి. దేవుడు తన పిల్లలైన ఇశ్రాయేలీలతో ఏమంటున్నాడో తెలుసా, 6 దినాలు పనిచి 7వ దినాన విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇదే కదండి ప్రపంచంలో అమలవుతుంది. ఎవరు పెట్టారనుకుంటున్నారు, ఎవరండి వారం వెనకాల ఉన్న సృష్టికర్త? మన కన్న తండ్రి. 6 విశ్వదినాలు మన కన్న తండ్రి మన కొరకు కష్టపడి ఈ కళ్ళ ముందు కనబడుతున్న వెలుగు కావచ్చు, ఆకాశం కావచ్చు, భూమి, సముద్రం, వృక్షాలు, జంతువులు, సూర్యచంద్ర నక్షత్రాలు, సముద్రంలో ఉంటున్న మత్స్యములు, వీటన్నిటిని 6 విశ్వదినాలు కలిగించిన మన కన్న తండ్రి 7వ దినాన విశ్రమించాడు. ఆయన విశ్రమించేం చెబుతున్నాడో తెలుసా, తన కష్టాన్ని తెలుసుకోవాలని. కష్టం అంటే ఎలా ఉంటుందో, పని చేస్తే విశ్రాంతి ఎందుకు తీసుకోవాలో తెలియచేస్తూ తాను కలుగు చేసిన ప్రకృతిని ఆలోచిస్తారన్న ఒక మంచి ఉద్దేశంతో దేవుడేమన్నాడు తెలుసా, 6 దినాలు నీ పనిచేయి, 7వ దినాన విశ్రాంతి దినానికి వచ్చే అన్నాడు. ఎందుకో తెలుసా, దేవుడు 7వ దినమున విశ్రమించాడు అంటే నీ కళ్ళ ముందు కనబడుతున్న ప్రకృతిని నువ్వు చూస్తున్నప్పుడు 7వ దినం వారం రాంగాల నువ్వు జ్ఞాపకం చేసుకోవలసింది ఏంటో తెలుసా, దేవుడు నీ కొరకు ప్రకృతిని కలిగించాడన్న ఒక వాస్తవం నువ్వు తెలుసుకోవాలి. బైబిల్ చూడండి ఎలా ఉందో, దినమును గురించి చెబుతుంది, వారం గురించి చెబుతుంది, ఇక నెల గురించి చెప్పటం లేదనుకుంటున్నారా, చెబుతుంది బైబిల్. చంద్రుడండి, ఆకాశంలో ఉంటున్న చంద్రుని వలన అమావాస్య పౌర్ణమి ఏర్పడుతుంది. సూర్యమానం చంద్రమానం అంటారు. ఈ భూమి చుట్టూరు చంద్రుడు 3800 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంటాడండి. అలా తిరుగుతూ భూమిని చుట్టూ రావటానికి 1 నెల పడుతుంది, 29.5 రోజులు. దీనివలన నెల ఏర్పడుతుందని ఈ ప్రపంచం తెలుపుతుంది. నిజంగా మీరు ఆలోచించండి ఒకసారి, బైబుల్ అనేది ఎంత గొప్పగా ఉంటుందో ఒక విషయాన్ని చెబుతానండి. నిర్గమాకాండం 12:2 ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. నిర్గమాకాండం 12:2 నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరానికి మొదటి నెల అంటున్నాడు. నిజంగా మీరు ఆలోచించండి, నెలలో ఇది మీకు మొదటిది, మీ సంవత్సరానికి మొదటి నెల అంటున్నాడు. 14వ దినంకి వచ్చేటప్పటికి ఏమని మాట్లాడారు తెలుసా, కిందకి మాట్లాడుతూ ఈ నెల 14వ దినమున దాన్ని నుంచుకోవాలి. నెక్స్ట్ ఏమన్నారు, 12:14 చూడండి ఒకసారి, 14:14 కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థంగా ఉండాలి అన్నాడు. ఏమండి లా చెబితే మీకు అర్థం కాదు. దేవుడు ఇశ్రాయేలును పస్కా పండగ చేసుకోమన్నాడు. ఎప్పుడు చేసుకోమన్నాడు తెలుసా, ముందు నెలను నియమించాడు. ఈ నెలను నియమించిన మన కన్న తండ్రి 14వ దినంకి వచ్చేటప్పటికీ పస్కా పండగ చేసుకోమన్నాడు ఇశ్రాయేలుని. ఏంటో తెలుసండి, నెల అని అనగానే అమావాస్య నుంచి మొదలుకొని అమావాస్య వరకు నెల. ఇది ఎలా వస్తుంది తెలుసా, వసంతకాలమున పగలు రాత్రి సమానంగా ఉంటున్న తర్వాతి రోజున ఏర్పడే మొదటి నెలే అబీబ్ అనే నెల ఇశ్రాయేల్కి. చెబుతూ 14వ దినమున అని అంటున్నాడు, మరలా అమావాస్య ఏర్పడిన 14వ దినమున ఏమంటున్నాడు అంటే, మీరు పస్కా పశువును వధించండి అన్నాడు. అంటే అది ఎప్పుడో తెలుసా, పౌర్ణమి రోజు. ఇశ్రాయేల్కి నేర్పిస్తున్నాడు చూడండి అండి మన కన్న తండ్రి, అబీబ్ అనే నెలను ఏర్పాటు చేసి ఆ నెలలో అమావాస్యతో నెలను ప్రారంభిస్తూ పౌర్ణమి రోజున పస్కా పశువును వధించి తినండి అంటున్నాడు. ఇశ్రాయేలుకు నెలను కూడా నేర్పించాడండి మన కన్న తండ్రి. నెల ఆకాశంలో ఉంచిన మన కన్న తండ్రి
సూర్య చంద్ర నక్షత్రాలు భూమి వీటి వలన మారుతున్న ఈ కాలాలు, చలికాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు, వర్షాకాలం కావచ్చు, ఈ కాలాలన్నీ రావటానికి మన కన్న తండ్రి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? వీటన్నిటిని మారుస్తూ కాలానుగుణంగా విధులను ఏర్పాటు చేసి ఏ కాలానికి సంభవించవలసిన ఆ కాలంలో దేవుడు ఏర్పాటు చేస్తూ నెలను నియమించాడు దేవుడు. నెల గురించి బైబిల్ చెప్పిందా? చెప్పిందండి. వారం గురించి చెప్పిందా? చెప్పింది. దినం గురించి చెప్పిందా? చెప్పింది. ఇక సంవత్సరం చెప్పలేదనుకుంటారు, చెప్పిందండి. ఈ నెలలో మీకు ఇది మొదటి సంవత్సరం. ప్రియమైన దేవుని పిల్లారా, సంవత్సరం రావాలంటే ఎంత జరుగుతుందో చూడండి దీని వెనకాల. ఒకరోజు ఒకరోజు రావటానికి 24 గంటలు అనుకుంటే 24 గంటల కాలం భూమి తిరుగుతూనే ఉంది. సూర్యుడు తిరుగుతూనే ఉన్నాడు, చంద్రుడు తిరుగుతూనే ఉన్నాడు. ఒక సంవత్సరం దాటిపోయిందంటే ఎన్ని సెకండ్స్ నువ్వు దాటుకొని వచ్చావో తెలుసా? 3,15,00,000 సెకండ్లను నీ జీవితంలో నువ్వు దాటుకుంటూ వచ్చావు. అంటే నీ ఆయుష్ కాలంలో దేవుడు నీకు ప్రసాదించిన ఈ ఆయుష్ కాలంలో ఒక సంవత్సరం దాటిపోతుందంటే నీ ఆయుష్లో 3,15,00,000 సెకండ్లు దాటుకుంటూ వచ్చావు. ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత రకంగా, ఇంత పెద్దగా జరుగుతుందని అంటే దీని వెనకాల దేవుడు నీ కోసం జరిగిస్తూ నిన్ను బ్రతికింప చేయటానికి చేస్తున్న ప్రక్రియ ఇదంతా. నిజమండి, ఒక సంవత్సరం వస్తుందని నువ్వు సంబరపడుతున్నావు, హ్యాపీ న్యూ ఇయర్ అని మాట్లాడుతున్నావు, కానీ దీని వెనకాల దేవుడు ఎంత చేస్తున్నాడో ఈ ప్రసంగంలో మీరు గుర్తించండి. ఒకసారి నీ మీద ఆయన చూపించే ప్రేమ అలాంటిది, అలాంటి ప్రేమ అండి. అందుకేనండి కీర్తనలు 65:11 ఏముందో తెలుసా? సంవత్సరం అను దయా కిరీటం నీకు ధరింప చేశాడు దేవుడు. 2020 వరకు నిన్నెందుకు కాపాడుకున్నాడో తెలుసా? సంవత్సరమును దయా కిరీటం ఆయన నీకు ప్రసాదించాడు కాబట్టి నువ్వు జీవితం కలిగి, జీవం కలిగి ఈ భూమి మీద బ్రతుకున్నావు. ఎందుకంటే వస్తువులకు, ప్రకృతిలో ఉన్న వస్తువులు, కనిపించే వస్తువులకు ఆయుష్ను నియమించిన మన కన్న తండ్రి, ఆయనకి ఆయుష్ ఉందనుకుంటున్నారా? కానీ నీ ఆయుష్ నూతన సంవత్సరం రాంగానే తరిగిపోతుంది. అది నూతన సంవత్సరం ఒక సంవత్సరం నీ జీవితంలోనికి ప్రవేశించగానే నీ ఆయుష్ కాలంలో ఒక సంవత్సరం తరిగిపోతుంది. కానీ దేవుడు ఎంత ఆయుష్ కలిగిన వాడో తెలుసా? నిజంగా మనం ఆలోచిస్తుంటే ఆయన ఆయుష్ గురించి మీరు ఆలోచించండి ఒకసారి. ఏబు గ్రంథం 36:26 ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. ఏబు గ్రంథం 36:26 మాట్లాడుతంటున్నాడు, ఆలోచించయ్యా నువ్వు, దేవుడు మహా ఉన్నతుడు. ఈ సందర్భాలను బట్టి నువ్వు అర్థం చేసుకునవలసింది, దేవుని శక్తి ఎంత గొప్పదో నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుడు మహా ఉన్నతుడు, మనం ఆయన్ని ఎరుగిన వారం కావండి. మనం ఆయన చూడలేం మనం, కానీ సృష్టించబడిన వస్తువుల వలన ఆయన చూడగలం మనం. ఆయనకు ఉన్న సంవత్సరముల సంఖ్య మితి లేనిది అని అంటున్నాడు. ఆయనకి ఎన్ని సంవత్సరాలు ఆయుష్ లేదండి, ఆయనకి అంతం లేదు, ఆయనకి ఆది లేదు, అంతం లేని వాడు మన కన్న తండ్రి. పరలోకమనే లోకంలో ఉన్నాడు ఆయన మన తండ్రి. ఆయనకి ఆయుష్ అనేది లేదు, కానీ భూమి మీద ప్రతి దానికి ఆయుష్, ప్రతి వస్తువును కనిపెట్టగానే ఇది ఇంతకాలం పనిచేస్తుందన్న ఆయుష్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇస్తాడు, ఎక్స్పైరీ డేట్ ఇస్తాడు. మనిషి జీవితం గురించి కూడా మనం ఆలోచిస్తుంటే 60 సంవత్సరాలు కనీసం బ్రతికే వయసు 60 సంవత్సరాలు అంటారు. అప్పటి వరకు బ్రతుకుతాడో లేదో తెలియదు, కానీ ప్రకృతి ఏమో 1,00,000,000 బ్రతుకుంది, ఇప్పటికీ బ్రతికే ఉంది ప్రకృతి అంతా. కానీ మనిషి మాత్రం 60 సంవత్సరాలు ఈ ఆయుష్లో ఇంతలో కనబడి ఎంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వాడుగా ఉన్నాడు. 2020లో ఎన్నో ప్లాన్లు చేసుకున్న వ్యక్తులు ఎందరో ప్రపంచంలో 200,000,000,000,000 20వ సంవత్సరంలో మరణించారు వాళ్ళు. ఎందుకో తెలుసా? దేవుడు ఆయుష్ లేని ఆయన మనిషికి ఆయుష్ను పెట్టాడు. ఆయన చూడండి ఒకసారి ఏబు గ్రంథం 14:5 నీకు నాయుష్కు ఆయుష్ను పెట్టాడండి.
ఏబు గ్రంథం 14:5 ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి, నరుల ఆయుష్కాలం పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉంది, మించజాలని వయ పరిమాణం నీవు వారికి నియమించున్నావు అని అన్నాడు దేవుడటండి. తల్లి గర్భంలో నిన్ను నన్ను చేసేటప్పుడు మించజాలని వయ పరిమాణాన్ని నియమించడట. ఇన్ని నెలలు నా కుమారుడు బ్రతికితే చాలు, ఇన్ని నెలలు నా కుమార్తె ఉంటే చాలనుకుంటున్నాడంట. ఏ భూమి పుట్టి సూర్యుడు పుట్టి కోట్ల సంవత్సరాలు అవుతుంది, విశ్వం పుట్టి కోట్ల సంవత్సరాలు అవుతుంది అనుకున్నప్పుడు ఏ నిన్ను కూడా కోట్ల సంవత్సరాలుగా ఈ భూమి మీద బ్రతికించవచ్చు కదా. కానీ రోజు రోజుకి సంవత్సరాన్ని నీ ఆయుష్ తరిగిపోతూ వృద్ధాపచాయలోనికి వెళ్ళిపోతూ అనారోగ్యంతో మనిషి మరణిస్తున్నాడే, ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయంటే నెలల సంఖ్య తెలిసిన వాడు మించజాలని వయ పరిమాణాన్ని నియమించిన వాడు మన కన్న తండ్రి. ఎప్పుడు నియమించాడు తెలుసా? కీర్తన గ్రంథం 139:16 ఒక మాట అంటున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో మనం ఆలోచించగలిగితే, కీర్తన గ్రంథం 139:16, నేను పిండమునయుండగానే నీ కన్నులు నన్ను చూచును, నియమించబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయని అంటున్నాడు. అంటే ఈ ప్రపంచంలో పుట్టుకొస్తున్న ప్రతి మనిషి ఈ భూమి మీద ఎన్ని దినాలు బ్రతకాలో, ఎన్ని నెలలు ఆయుష్ కాలాన్ని అనుభవించాలో, ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాలో, ఇదంతా నీ తల్లి గర్భంలో, నా తల్లి గర్భంలో, నేనున్నప్పుడు, నీవున్నప్పుడు దేవుడు రాసుకున్నాడన్నమాట. అంటే అంతకాలం వరకే మనిషి బ్రతుకుతాడా? బ్రతుకుతాడండి. ఆయుష్ లేని తండ్రి నీకెందుకు ఆయుష్నిచ్చాడు తండ్రి? ఎందుకంటే నువ్వు పరలోకం అనే మహాలోకం నుంచి ఈ భూమి మీదకు వచ్చిన వాళ్ళమే మనమంతా. నిన్ను విడిచి 1000 సంవత్సరాలు అవుతుంది మనకన్న తండ్రి. మీ పిల్లలు ఊరికి వెళ్ళిపోతే తొందరగా వచ్చేయాలని అంటుంటారు మీరు, ఎందుకో తెలుసా? మీ పిల్లల మీద ఉన్న ప్రేమ, ఈ భూమి మీద ఉన్న వాటిని నిజమనుకొని, దీనికోసమే నిజమనుకొని ఈ లోకం కొరకు బ్రతుకుతున్న మనిషి తన దగ్గరికి రావటం లేదని మరణంతో నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు ఆయన. అంటే మనిషి ఆయుష్ను మరణంతో ముగిస్తున్నాడు. మారుచున్న సంవత్సరాలలో మారుతున్న నీ ఆయుష్ ఎందుకు ముగుస్తుందనంటే, తన చెంతకు నువ్వు వెళ్ళాలని దేవుడు నీ ఆయుష్ను ఈ భూమి మీద ముగిస్తున్నాడు. నిజమండి, తన చెంతకు నువ్వు వెళ్ళాలని, తన దగ్గరికి రావాలని నీకు మించజాలని ఆయుష్కాలాన్ని ఇచ్చి నీ కొరకు ఈ ప్రకృతినంతా తిప్పుతూ, ప్రకృతిలో ఉన్న వీటన్నిటిని తిప్పుతూ నూతన సంవత్సరాన్ని నీ చెంతకు ఎందుకు తెస్తున్నాడో తెలుసా? నీ ఆయుష్కాలం తరిగిపోతుంటుంది. తరిగిపోవటానికి, తన కష్టాన్ని తెలుసుకోవటానికి, ఈ భూమి మీద నువ్వు చేయవలసిన పనులు జ్ఞాపకం చేసుకోవటానికి, నీ తండ్రి చెంతకు మరణంతో నువ్వు వెళ్ళాలన్న విధిని నీకు జ్ఞాపకం చేయటానికి ఒక నూతన సంవత్సరం నీ జీవితంలో వస్తుంది. నిజమండి, నూతన సంవత్సరం రోజు మరణం గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని మీరు అనొచ్చు. నూతన సంవత్సరం అని అంటే నీ జీవితంలో దేవుడు నీకు ప్రసాదించిన నూతన దినం, నీ ఆయుష్ జరిగిపోయిన దినాన్ని జ్ఞాపకం చేస్తుంది. అంటే దేవుడే ఈ పుట్టుకునిచ్చి, ఈ పుట్టుకలో ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఆయన? ఎందుకండి ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయుష్ కాలానికి సరిపడా పనులు నీకు నియమించాడు దేవుడు. నీకు నియమించాడు కన్న తండ్రి. నీవు ఎంతకాలం బ్రతకాలో, ఎన్ని దినాలు ఈ భూమి మీద బ్రతకాలో, ఈ బ్రతుకుతు నువ్వేం చెయ్యాలో అన్నది
ఎఫెసల్ రాసిన పత్రిక 2:10 ఏమని మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి. ఎఫెసల్కి రాసిన పత్రిక 2:10 అంటున్నాడు, మరియు వాటి యందు మనం నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు మనము చేయాలని, క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని అన్నాడు. అంటే భూమి మీద నీకు కొంత ఆయుష్కాలం ఇచ్చి ఆ ఆయుష్కాలంలో నువ్వు చేయవలసిన పనులన్నీ కూడా ముందుగా సిద్ధపరిచిన వాడే భూమి మీద నీకు ఆయుష్కాలాన్ని ఇచ్చి భూమి మీదకు పంపించాడు. అంటే నీ ఆయుష్ వస్తుందన్నప్పుడు, యవన కాలంలో నరుడు కాడి మోయట మేలని చెప్పిన దేవుడు నీ యవనంలో దేవుని కాడిని మోయాలని, ఉద్యోగం కోసం కాదండి, వ్యాపారం కోసం కాదు, నిన్ను పుట్టించింది అందుకోసం కాదు, తన కాడిని మోయాలని, తన అప్పగించిన పనులు చేయాలని, తన కొరకు నువ్వు చక్కగా బ్రతకాలని, తాను ఇచ్చిన ఈ సంవత్సరంలో తన కార్యక్రమాల్లో నీ జీవితాన్ని కొనసాగించాలని, తన పనులేంటో తెలుసుకుంటావని నీకు 66 పుస్తకాలు కలిగిన ఈ మహావిజ్ఞాన గ్రంథాన్ని దేవుడు రాయించి పెట్టాడు ముందుగానే. ఎందుకంటే దేవుని కార్యక్రమాలు చేయటానికి. నిజంగా మీరు ఆలోచించండి ఒకసారి, నూతన సంవత్సరం అని వస్తుందని నువ్వు ఆలోచిస్తున్నావే, కానీ దేవుని కొరకు చేయవలసిన కార్యక్రమాల కోసం నువ్వు ఏ రోజన్నా విచారపడుతున్నావా? ఈ భూమి మీద నీ ఆయుష్ తరిగిపోతుంది, దేవుని చెంతకు వెళ్ళవలసిన గడియలు వచ్చేస్తున్నాయి, లేదా నిత్యాగ్ని దండంలోనికి వెళ్ళవలసిన పరిస్థితులు నీకు సంభవించబోతున్నాయి, ఆయుష్ తీరిపోబోతుంది, నీ ఆయుష్ కాలం మారిపోబోతుంది. అలాగనుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు చెప్పు ఒకసారి? ఆ దేవుణ్ణి ఏమైనా జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆ దేవుని కోసం నువ్వేమైనా బ్రతుకుతున్నావా? అని అంటే భక్తుల జీవితాలు మనకు మాదిరండి. అపోస్తలుల పౌలు గారు పిలిపి 1:24 ఏమన్నాడు తెలుసా? నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. దేవుడిచ్చిన ఆయుష్ను దేవుని కొరకు వినియోగించిన మహాభక్తుడు అపోస్తలుడైన పౌలు గారు. దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని, దేవుడు అప్పగించిన పనిని అనుకున్న టైంలో 33.5 సంవత్సరం ముగించి వెళ్ళిపోయిన వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు. అలాగనుకున్నప్పుడు నువ్వు క్రీస్తును నమ్ముతున్నావు, క్రీస్తు కోసం నమ్ముతాను, క్రీస్తు కోసం బ్రతుకుతాను, క్రీస్తు కొరకు నా జీవితాన్ని ముగిస్తానని క్రైస్తవ్యంలోనికి అడుగుపెట్టిన నీవు, నీ జీవితం క్రీస్తుకు అనుకూలంగా గత సంవత్సరం అంతా ఉందా? ఇప్పటికిప్పుడు ఈ క్షణంలో ఆవిరి లాంటి నీ జీవితం మాయమైపోతే, ఆ దేవుని ముందుకు వెళ్ళిపోయి నీకు ఇచ్చిన ఈ ఆయుష్ కాలంలో నువ్వు దేవుడి కోసం ఏమన్నా చేస్తున్నావు, ఏమన్నా చేసావని చెప్పగలిగేంత ధైర్యం నీకేమన్నా ఉందా? లేదా నూతన సంవత్సరం వచ్చిందని సంతోషపడుతున్నావు నువ్వు? అలాగైతే నువ్వు ప్రమాదంలో ఉన్నట్టే. నీ గడియలు ఎప్పుడు వచ్చినో తెలియదు నీకు, రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. ఈ నూతన సంవత్సరంలో ఎన్నో రకాల ఆలోచనలు నీకు ఉండొచ్చు, కానీ అవి జరుగుతాయి అన్నది మాత్రం తెలియదు, ఎందుకంటే రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు అన్నాడు. నిజమండి, మనకేం తెలియదండి. 2021లో కరోనా వస్తుంది, ప్రపంచ పరిస్థితులు ఇంత తారుమారవుతాయి అని ఎవరు ఊహించారు చెప్పండి ఒకసారి? రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. అయితే దేవుడు నీకు ఇచ్చిన ఈ కాలంలో, ఈ నూతన సంవత్సరంలో నువ్వు చేయవలసిన ఒక కార్యక్రమం ఉంది. ఈ మాటలు విన్న తర్వాత నీ కొరకు నేను తండ్రి బ్రతుకుతాను, నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను, నీవు నాకు ప్రసాదించిన ఈ నూతన సంవత్సరం నీ కొరకు వినియోగిస్తానని ఒక మంచి నిర్ణయం తీసుకుంటే, దేవుడు ఒక మంచి మాట చెబుతున్నాడు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 13:11 ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 13:11 మాట్లాడుతుంటున్నాడు, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకోండి అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? మారుచున్నవి సంవత్సరముల సంఖ్య మారింది, క్యాలెండర్ మారింది. 2021 జనవరి 1 మారింది రోజు. కాలము నెరుగు, మారుచున్న సంవత్సరముల సంఖ్య మారిపోయింది. నీ ఆయుష్కాలం గురించి కూడా నువ్వు ఎరగాలి. అందుకంటున్నాడు, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయండి.
ఇదే వాస్తవం, ఈ జీవితే నిజం. నీకున్న సిరి సంపదలు, నీకున్న బంధుగణం, భార్య, భర్త, పిల్లలు, ఇదే నిజం అనుకుని ఇప్పటికీ అందరం మనం జీవిస్తున్నాం. ఇది కొంతకాలం నటించటానికి దేవుడు ప్రసాదించిన జీవితం. భూమి అనేది ఒక పెద్ద నాటక రంగం. అందులో తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు, ఇలాంటి పాత్రలు పోషించుకుంటూ మన జీవితాన్ని కొనసాగించాలి. ఇదే నిజం అనుకుంటేలా? దేవుడు అందుకే అంటున్నాడు, కాలం నెరుగయ్యా, ఈ సంవత్సరమైనా నువ్వు నిద్ర మేలుకోను, నిద్రలో ఉంటున్నావు, ఇవే నిజం అనుకుంటున్నావు, ఈ జీవితమే నిజమని అనుకుంటున్నావు, నువ్వు నిద్ర మేలుకొని అలాగ చేయండి అని అంటూ పన్నెండులు అంటున్నాడు. మనం విశ్వాసంలో అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. విశ్వాసులైనప్పుడు నీకు రక్షణ ఉంది, కానీ ఈ మాటలను వింటున్నావు కదా, నీచెంత రక్షణ మరీ దగ్గరగా వచ్చింది. ఎందుకంటే ఈ సంవత్సరం మారతామేమోనని దేవుడు నీ చెంతకు వాక్యాన్ని తెస్తున్నాడు. నెక్స్ట్ చూడ ఏమంటున్నాడు, పన్నెండు, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేక కామ విలాసమైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మచ్చరమైనను లేకయు పగటి ఎందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము అని అంటున్నాడు. మనలో ఉన్న పాప జీవితం ఆయన దృష్టికి వ్యతిరేకంగా ఉందండి. 2020 సంవత్సరం నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేసినా, దేవునికి ఎంత అయిష్టంగా ఉన్నా, సంవత్సరం మన దయాకిరీటం 2021 నీ మీదకి ఎందుకు వచ్చిందంటే, నీ కుటుంబం మీదకి దేవుడు ఎందుకు తీసుకొని వచ్చాడనంటే, ఈ సంవత్సరమైన అంధకార సంబంధమైన క్రియలను విడిచిపెడతావని. పోకిరి మాటలు, సరసోక్తులు, అల్లరితో కూడిన ఆటపాటలు, చీకటిలో జరిగించే భయంకరమైన కార్యక్రమాలు, వీటన్నిటిని మాని పగటి పూట నడుచుకునేటట్లుగా మర్యాదగా నడుచుకోమంటున్నాడు. అందుకే కిందకి చెప్పాడు, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారి శరీరేచలు నెరవేర్చుకుంటూ శరీర విషయమే మీరు ఆలోచించకండి. ఎందుకంటే ఈ శరీరం మిమ్మల్ని గోతులోనిగా పంపిస్తుంది, ఆత్మగా ఉంటున్న మిమ్మల్ని పాతాళానికి తీసుకుని వెళ్తుంది మీ ఆయుష్ తీరితే. నిజంగండి. అందుకే క్రీస్తు వారు అన్నాడు, ఏమన్నాడు తెలుసా, ఈ సంవత్సరమైన క్రీస్తుకు నీ మనసులో చోటివ్వు. 2 కొరింథీయులు 5:17 ఒక మాట అన్నాడు, ఎవడైనను క్రీస్తునందుంటే నూతన సృష్టి, పాతవి గతించు, ఇదిగో క్రొత్తవి, సమస్తం క్రొత్తవి ఆయన అన్నాడే. ఆయన మాటలో ఉన్న భావం, పాతకాలంలో జరిగిపోయింది, మనం ఏమీ చేయలేము. నువ్వు క్రీస్తు దగ్గరికి వస్తే నూతన సృష్టిలోనికి వస్తావు, నూతన జీవితాన్ని నువ్వు పొందగలవు. క్రొత్త సంవత్సరం వచ్చిందని అనుకుంటున్నావు, పాత జీవితమే ఉంటే దేవుడు ఒప్పుకోడు. క్రొత్త సంవత్సరంలోకి వచ్చావు కదా, నూతనంగా నీ జీవితంలో క్రీస్తును తీసుకునిరా. నీ ఇంటిలోనికి క్రీస్తుని తెచ్చుకో, నీ వారిలోనికి క్రీస్తుని తెచ్చుకో. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న నూతన సృష్టి అంటున్నాడు. నూతన జీవితం, నూతన స్వభావం, నూతన బుద్ధి నువ్వు పొందాలంటున్నాడు. లేదా మారు మనసు పొందకపోతే, దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని నువ్వు వినియోగించుకోకపోతే సరిగా, ఒక మాట అంటున్నాడు చివరిగా, యేసుకేల గ్రంథం 18:31 అంటున్నాడు. చూడండి ఒకసారి, యేసుకేల గ్రంథం 18:31 అంటున్నాడు, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి. దేవుడు అంటున్నాడండి, మారుతున్న సంవత్సరముల సంఖ్య మారిపోతుంది, అది కానీ నీ ఆయుష్కాలం కూడా మారిపోతుంది. దేవుడు అంటున్నాడు, ఆయుష్కాలం మారిపోతుంది కదా నాయనా, నేను నీకు ప్రసాదించిన ఆయుష్ ముగిసిపోబోతుంది, సంవత్సరాలు మారుతున్నాయి, నీ ఆయుష్ కూడా మారుతుంది. నీ ఆయుష్ సుఖంగా నీకిచ్చిన కాలం వరకు నువ్వు బ్రతకాలని అనుకుంటే, దేవుడు అంటున్నాడు, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయము నూతన బుద్ధియు తెచ్చుకోండి అని అంటూ, ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణం నొందుదురని అంటున్నాడు. మనతో కూడా అండి, మీరు మరణిస్తారయ్యా, నూతన మనసును తెచ్చుకోండి, నూతన బుద్ధిని తెచ్చుకోండి. ఈ సంవత్సరం ఎన్నెన్నో ప్లాన్లు వేసుకుంటున్నావు, కానీ అవన్నీ నువ్వు మరణిస్తే ఉండవు.
నువ్వు మరణించక ముందుగానే నీకంటూ ఒక మంచి అవకాశం ఉంది. నూతన స్వభావాన్ని తెచ్చుకో, నూతన బుద్ధిని తెచ్చుకో, అక్రమ కార్యక్రమాలన్నింటినీ విడిచిపెట్టేసేయి. అంతకు ముందువన్నీ నేను పట్టించుకుని ఎవడైనా నువ్వు క్రీస్తునందు నూతన సృష్టి అన్నాను కదా. ఈ సంవత్సరం నీ జీవితాన్ని చక్కగా బ్రతికించుకునగలిగితే ఈ సంవత్సరం కూడా దయా కిరీటాన్ని ఇస్తాడు. లేదా మారుచున్న సంవత్సరాల సంఖ్యలో క్యాలెండర్ మారుతుంది, నీ ఫోటో కూడా దండ మారుతుంది. కాబట్టి ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. నూతన సంవత్సరం వెనకాల దేవుడున్నాడు, ఆయుష్కాలం వెనకాల దేవుడున్నాడు. సంవత్సరాలు మారుతున్నాయి, నీ బ్రతుకు మారకపోతే ఎల్లప్పుడూ కాలే భయంకరమైన నిత్యాగ్ని దండన మితిలేనిది. అలాంటి అగ్నిగుండంలోనికి మనల్ని తీసుకుని వెళ్తాడు. వద్దు, ఆయన దయను ఎప్పుడు కోరుకోవాలి, ఆయన ప్రేమను మనం ఎప్పుడు కోరుకోవాలి. అలా మనం అందరం ఈ సంవత్సరం అంతా దేవుని కొరకు రాబోయే రోజుల్లో ఏమేమి కార్యక్రమాలు చేయాలి, ఏమేం చేయాలి, నా దేవుని కోసం నా వంతుగా నేనేమి చేయాలని బైబిల్లో ఒక మాట ఉందండి. దేవుని కార్యక్రమాలు జరిగించడం కోసమట ఇది చేతుము అది చేతుము అని అనుకోమన్నాడు. ఈ సంవత్సరం ఒక మంచి ప్లాన్ తీసుకో, నా దేవుని కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, నేను బైబిల్ని ఈ విధంగా చదవాలి, బైబిల్ని ఎలాగ ప్రకటించాలి, సువార్త లేని ప్రాంతాలకు నేను వెళ్ళాలి, నా కష్టం ద్వారా అనేక మందికి నేను ధనాన్ని దేవుని సేవ కోసం ఖర్చు చేయాలి అని ఇలాంటి కార్యక్రమాల కోసం నీ దినా నువ్వు ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకో. అప్పుడు నీవు నీ కుటుంబం సంవత్సరం మన దయా కిరీటాన్ని పొందుతుంది. లేదా ఈ భూమి మీద క్రీస్తు వస్తే నువ్వు మాడిపోతావు. కాబట్టి ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు మా వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం. మారుచున్న సంవత్సరాల సంఖ్యను చూసి సంతోషిస్తున్నారు మీ పిల్లలు, కానీ వారి ఆయుష్కాలం తరిగిపోతుంది అన్నది వాస్తవం వారు గ్రహించటం లేదు. మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను, ఆ మాటల్లో ఉన్న పరమార్థాన్ని మీ పిల్లలు గ్రహించి సంవత్సర కాలం అంతా తండ్రి మీ కార్యక్రమాల్లో, సత్క్రియల్లో, మీ సువార్త కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ భక్తి జీవితాన్ని మీ కొరకు మలుచుకుంటూ పవిత్రులుగా నిర్దోషులుగా మీ దృష్టికి అనుకూలమైన చేస్తూ మిమ్మల్ని సంతోషపెట్టే పిల్లలుగా మీ పిల్లలందరినీ సిద్ధపరచమని బ్రతిమలాడుతున్నాం. కృపను అనుగ్రహించండి, సహాయం చేయండి. మా జీవితాలు మీకు అనుకూలం కాకపోయినా ఈ సంవత్సరం అంతా తండ్రి చల్లగా కాచి కాపాడి నూతన సంవత్సరం 2021 జనవరి ఈ రోజుకు తీసుకొచ్చినందుకు మా హృదయపూర్వక వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు చేసిన ఈ మేలుకు తండ్రి మా జీవితాన్ని మీకు అనుకూలంగా మలుచుకొని మీ కొరకు మీ ఇష్టమైన కార్యక్రమాల్లో మా జీవితాన్ని సంవత్సరం అంతా తండ్రి వినియోగించడానికి సహాయం చేయమని, ఈ కార్యక్రమం నిమిత్తం ఎందరైతే కష్టపడుతున్నారో వారిని వారి కుటుంబాలను చల్లగా కాచి కాపాడమని, మాకింతటి వాక్యాన్ని నేర్పించిన మీ ప్రియకుమారుడు తండ్రి జయశాల గారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించమని, బైబిల్ ఓపెనిస్ట్ ఇండియా ఇంటర్నేషనల్లో ఎందరైతే తండ్రి మరి జాయింట్ డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్స్గా పనిచేస్తున్నారు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్గా పనిచేస్తున్నారు, ప్రిన్సిపాల్స్గా పనిచేస్తున్నారు, కోఆర్డినేటర్స్, లెక్చరర్స్, వైస్ ప్రిన్సిపల్స్, మీ పిల్లల తండ్రి విద్యార్థులు ఎందరైతే ఉన్నారో మీ పిల్లలందరినీ కూడా తండ్రి ఈ సంవత్సరం మీ కుమారుడు రాకపోతే మీ పనిలో ఉంటూ అనేక మందిని మీ పిల్లలను సమకూర్చే పనులు అందరినీ ఉంచమని బ్రతిమలాడుతూ ఈ సంవత్సర కాలం అంతా మమ్మల్ని చల్లగా కాచి కాపాడినందుకు మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఈ సంవత్సరం అంతా ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగడానికి సహాయం చేయమని, దుష్టు నుంచి తప్పించమని బ్రతిమలాడుతూ యేసువారి నామముని ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.